సో హలో గైస్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ దాదాపు 30,453 పోస్టులకి ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నోటిఫికేషన్ వెలువడడం. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వెలువడే ప్రక్రియలో ముందుగా మనకి ఆ ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ వెలువడే ప్రక్రియలో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది, అండ్ నెక్స్ట్ వచ్చేది నోటిఫికేషన్. సో ఓవరాల్గా ఫైనాన్స్ శాఖ ప్రస్తుతం 30,453, సో 30,453 పోస్టులకు ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అండ్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి, 80,000 పోస్టులను రిక్రూట్ చేస్తామని. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో 30,000 పోస్ట్స్కి ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఇన్ ఫ్యూచర్ మిగతా 50,000 ఉద్యోగాలకు కూడా ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతం 30,453 ఉద్యోగాలకు సంబంధించి ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా జనరల్ ఉద్యోగాలకి టీఎస్పీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలకి ఎస్పెషల్గా సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి టీఎస్ఎల్పిఆర్బి, అండ్ రీసెంట్గా ఇంకో కొత్త బోర్డ్ని కూడా కాన్స్టిట్యూట్ చేశారు, ముఖ్యంగా హెల్త్ విభాగంలో పోస్టులను భర్తీ చేయడం కోసం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేశారన్నమాట. సో ఇప్పుడు మనకి ఏ పోస్టులను ఏ ఏజెన్సీ రిక్రూట్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో గ్రూప్ 1 పోస్టుల విషయానికి వస్తే మొత్తం 503 పోస్టులు, దీన్ని రిక్రూట్ చేసే ఏజెన్సీ టీఎస్పీఎస్సీ, రైట్? అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఓవరాల్గా 3,576 పోస్టులను రిక్రూట్ చేయనుందన్నమాట. ఇందులో గ్రూప్ 1 పోస్టులు 503, ఆ తర్వాత పోలీస్ శాఖలో ముఖ్యంగా మినిస్టీరియల్ స్టాఫ్ అంటాం కదా, సో దాంట్లో భాగంగా 231 పోస్ట్స్, అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 149 పోస్ట్స్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,662 పోస్ట్స్. సో ఓవరాల్గా అంటే 30,453 వేకెన్సీస్లో టీఎస్పీఎస్సీ 3,576 వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తుంది, రైట్? ఆ తర్వాత టీఎస్ఎల్పిఆర్బి విషయానికి వస్తే టీఎస్ఎల్పిఆర్బి 16,587 పోస్ట్స్ని, వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ని టీఎస్ఎల్పిఆర్బి కండక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 16,804 పోస్టులన్నీ కూడా టీఎస్ఎల్పిఆర్బి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,804 పోస్టులు రిక్రూట్ అవుతాయి అన్నమాట. ఇక ఎంహెచ్ఎస్ఆర్బి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు దాదాపు 10,028 పోస్ట్స్ని ఈ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 10,000 పోస్ట్ని రిక్రూట్ చేస్తారు. సో మనందరికీ తెలిసిందే, వైద్య రంగానికి పెరిగిన ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని వైద్య రంగంలో ఉన్న, ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్న ఖాళీలను నింపాలి అని ప్రభుత్వం భావించింది. అండ్ దాంట్లో భాగంగానే దాదాపు 10,000 వేకెన్సీస్ మనకి ఎంహెచ్ఎస్ఆర్బి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 10,000 వేకెన్సీస్ని ఫిల్ చేయనున్నారన్నమాట, రైట్? సో ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే 30,453 వేకెన్సీస్కి ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలిపింది. అండ్ రాబోయే 30 to 45 డేస్, నెల నుండి 45 రోజుల మధ్యలో నోటిఫికేషన్స్, వరుస నోటిఫికేషన్స్ రానున్నాయి. సో ఈ నోటిఫికేషన్స్లో ఏదైనా ఒక జాబ్ నువ్వు సాధించాలి అనుకుంటే బెటర్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. ఓకే, సో ఇదంతా కూడా మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అనడానికి ఇవన్నీ ముందుగా సింప్టమ్స్ అన్నమాట, రైట్? సో ఫస్ట్ సింప్టమ్ ఏంటి, ఫైనాన్స్ శాఖ ఆమోదం. సెకండ్ ఏంటి, నోటిఫికేషన్. సో ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలిపింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అండ్ అచీవర్స్ అకాడమీ తరఫున వి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.